భారతీయ న్యాయ వ్యవస్థలోని లోటుపాట్లను చర్చిస్తూ సందేశాత్మకంగా రూపొందిన హిందీ చిత్రం జాలీ ఎల్ఎల్బీ 2 బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రను పోషించిన ఈ చిత్రానికి సుభాష్ కపూర్ దర్శకత్వం వహించారు. ఓ కేసును గెలిచే క్రమంలో న్యాయవాది ఎదుర్కొన్న పరిస్థితుల్ని ఆద్యంతం వ్యంగ్యభరితంగా సందేశాన్ని మేళవించి తెరకెక్కించారు. తాజాగా ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయబోతున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించనున్నారు. హారిక అండ్ హాస్ని క్రియేషన్స్ సంస్థ తెలుగు పునర్నిర్మాణ హక్కుల్ని పొందినట్లు తెలిసింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ఈ సంస్థే నిర్మిస్తున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ సలహా మేరకు తెలుగు రీమేక్ హక్కుల్ని కొనుగోలు చేశారని చెబుతున్నారు. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కలిసి హిందీ వెర్షన్ను చూశారని, అనంతరం రీమేక్ హక్కుల్ని హారిక అండ్ హాస్ని క్రియేషన్స్ సంస్థ తీసుకుందని అంటున్నారు. ఈ సినిమాకు త్రివిక్రమ్ సంభాషణలను అందిస్తున్నట్లు తెలిసింది. దర్శకుణ్ణి పవన్ కళ్యాణ్ నిర్ణయిస్తారని సమాచారం. అక్టోబర్ లో ఈ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.